ಎಎನ್ಎಂ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಸ್ವಾತ್ಮ ನಂದೇಂದ್ರ ಸರಸ್ವತಿ ಶ್ರೀಗಳಿಂದ ಚಿಂತಾಮಣಿ ಸಂಚಾರ. ದೀನ ದಲಿತರ ಸೇವೆ, ಮನೆ ಇಲ್ಲದವರಿಗೆ ಮನೆ ಕಲ್ಪಿಸುವುದು ಇದು ನಮ್ಮ ಮೂಲ ಉದ್ದೇಶ ಎಂದು ನೆರೆಯ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿರುವ ವೈಶಾಖ ಶ್ರೀ ಶಾರದಾ ಶಂಕರ ಮಠದ ಸ್ವಾಮೀಜಿಗಳಾದ ಶ್ರೀ 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 ಸ್ವಾತ್ಮ ನಂದೇಂದ್ರ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮಿಗಳು ತಿಳಿಸಿದರು. ಅವರು ಕರ್ನಾಟಕ ಮತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಪರ್ಯಟನೆ ಹಮ್ಮಿಕೊಂಡಿರುವ ಅವರು ಬುಧವಾರ ಸಂಜೆ ನಗರದ ಬ್ರಾಹ್ಮಣರ ಬೀದಿಯಲ್ಲಿರುವ ಶ್ರೀ ಶಂಕರ ಮಠಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ಶ್ರೀಗಳು ಗುರುವಾರ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ವಿವಿಧ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಸ್ವಾಮೀಜಿಗಳು ಕೈಗೊಂಡಿದ್ದರು. ಬಂದಿದ್ದ ಭಕ್ತರಿಗೆ ಪ್ರವಚನವನ್ನು ಸಹ ನೀಡಿ ಮಾತನಾಡಿದರು. ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲರೂ ಗುರುಗಳ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾದರೆ ಗುರುಗಳ ಆಶೀರ್ವಾದ ಖಂಡಿತವಾಗಿ ಸಿಗುತ್ತದೆ ಎಂದ ಅವರು, ಇಂದಿನ ಯುವ ಪೀಳಿಗೆಯು ಪರಕೀಯ ಸಂಸ್ಕೃತಿಯ ಕಡೆಗೆ ಹೊರಟಿರುವುದು ತುಂಬ ಬೇಸರ ಸಂಗತಿಯಾಗಿದೆ ಎಂದರು. ಇದಕ್ಕೆ ಉದಾಹರಣೆ ಎಂದರೆ ಮೊನ್ನೆ ತಾನೇ ಆದ ದೆಹಲಿಯ ಲವ್ ಜಿಹಾದ್ ಘಟನೆಯ ಸಾಕ್ಷಿ. ವಿಕೃತವಾಗಿ ದೇಹಗಳನ್ನು ತುಂಡು ತುಂಡುಗಳಾಗಿ ಮಾಡಿ ಬೇರೆ ಕಡೆ ಎಸೆದು ಬಂದಿರುವ ರೀತಿ ನೋಡಿದರೆ ತುಂಬ ಬೇಸರ ಸಂಗತಿಯಾಗಿದೆ. ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಯುವ ಪೀಳಿಗೆಗೆ ಸರಿಯಾದ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗಬೇಕಾಗಿ ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಧರ್ಮವನ್ನು ಉಳಿಸಬೇಕಾಗಿರುವುದು ಕರ್ತವ್ಯವಾಗಿದೆ ಎಂದು ಸ್ವಾಮೀಜಿಗಳು ನುಡಿದರು. ಮತಾಂತರ ಮಾಡುವುದನ್ನು ನಾವು ಕಠಿಣವಾಗಿ ಖಂಡಿಸುತ್ತೇವೆ. ದೇಶದ ಅನೇಕ ಕಡೆ ಮತಾಂತರಗಳು ಆಗುವುದನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ಆದರೆ ಇತ್ತೀಚಿನ ದಿನಗಳಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಅಂದರೆ ಮೋದಿ ಸರ್ಕಾರ ಬಂದ ನಂತರ ವಿದೇಶದಿಂದ ಬರುವ ಹಣವನ್ನು ಮುಟ್ಟುಗೋಲು ಹಾಕಿಕೊಳ್ಳಲಾಗುತ್ತಿದೆ. ಇದರಿಂದ ಮತಾಂತರ ಮಾಡುವವರಿಗೆ ಹಣ ಸಿಗದೇ ಇರುವುದು ಮತಾಂತರ ಕಡಿಮೆಯಾಗುವುದಕ್ಕೆ ಕಾರಣ ಎಂದು ವಿವರಿಸಿದರು. ಯಾವುದೇ ವ್ಯಕ್ತಿ ಕೆಲವು ಅಂಶಗಳಿಗೆ ಅಂದರೆ ವಿದ್ಯೆ, ಹಣ, ಆಹಾರ ಇದಕ್ಕಾಗಿ ಕೆಲ ಬಡ ಜನರು ಮತಾಂತರವಾಗುತ್ತಿದ್ದರು. ಆದರೆ ಈಗ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರವೇ ಹಲವರಿಗೆ ಆಹಾರ ಭದ್ರತೆ ಕೊಟ್ಟು ಕಾರಣ ಮತಾಂತರ ಈಗ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆಯಾಗಿದೆ ಎಂದು ವಿವರಿಸಿದರು. దీంట్లో లేపాక్షిలో భూమిలో చిక్కిండే ఎట్లా వెళ్ళి అది ఎక్కడ ఇక్కడికి వచ్చిందో ఊరికే తెలియదు. విశ్వామిత్రుని దగ్గర శిష్యులు చేసిన వారు శ్రీకృష్ణ పరమాత్మ సాంతిని దగ్గర శిష్యులు చేసి ఎంతో విద్యను అభ్యసించిన కథనాలు మన పురాణాలు ఇతిహాసాలు చెప్పబడ్డాయి. ఈరోజు భారతదేశంలో జ్ఞానానికి కొలవలేదు, కర్మ జ్ఞానానికి కొలవలేదు. కానీ
ఎవరి దగ్గర వెళితే సరైన మార్గాన్ని మనం అవలంబిస్తామో, మనకి మంచి మార్గాన్ని నేర్పించే గురువు ఎక్కడ ఉంటాడు అంటే గురువు యొక్క పాత్ర పోషించే వారు చాలా తక్కువ. మనం సామాన్య సామూహిక విద్య నేర్చుకుంటాము, వ్యాపారాలకు విద్య నేర్చుకుంటాము, కానీ ఆధ్యాత్మిక విద్యని అభ్యసించడం కానీ వేదాంతాన్ని ప్రధానంగా శంకరాచార్య వారు ఏదైతే మనకి ప్రస్థానత్రయ భాష్యాన్ని అందించారో దాన్ని అధ్యయనం చేయడం కానీ శ్రవణం చేయడం కానీ చాలా తక్కువైంది. ఆదిశంకరాచార్య వారు ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, అలాగే బ్రహ్మసూత్రములు, పది ఉపనిషత్తులు, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అని, వీటికి శంకర భగవత్పాదులు బాల్య స్వయంగా భాష్య ఈ సంసార తాపత్రయం నుంచి సంసార సాగరం నుంచి ముక్తులను చేసి భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేర్చాలి అనే సంకల్పంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రమనే కాదు మత మార్పులు కర్ణాటక, తమిళనాడు, దక్షిణాది భారతమే కాదు ఉత్తరాది భారతంలో కూడా మత మార్పులు అనేవి జరగడం అనేది చాలా జరుగుతున్నాయి. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మత మార్పులు జరగడం అనేది తగ్గింది. కారణం ఏమంటే ఇతర దేశాల నుంచి వచ్చే సొమ్ముని మోదీ గవర్నమెంట్ వారు ఆపి ఇటువంటి మత మార్పులు ఏవి జరగకుండా ఉండాలి అనేది వాళ్ళు చేసే ప్రయత్నం అది. కానీ కొంత భాగంలో అది నడుస్తూ ఉంది మత మార్పులు అనేది. మనం చూస్తూ ఉన్నాము భారతదేశంలో ఛాందసవాదం అనేది చాలా అధికమవుతూ ఉంది. కోవిడ్ తరువాత ప్రతి ఒక్కరిలోనే భక్తి పెరిగింది కానీ శ్రద్ధ పెరగలేదు. భక్తితో జతగా శ్రద్ధ కూడా ఎంతో అవసరం. భక్తి శ్రద్ధ అంధవిశ్వాసం లేకపోవడం ఇవన్నీ కూడా మన భారతదేశాన్ని మన యొక్క హిందూ జాతిని మరింత ఉద్ధరింపు చేయడానికి ఎంతో పనికొస్తాయి. మనం మన యొక్క ఇంట్లల్లోనో లేకపోతే దేవాలయాల్లోనో పరిమితం కాకుండా ప్రతి వాడ ప్రతి పల్లెలో కూడా మనం ఎదిరించి ధైర్యంగా మనం మత మార్పులు జరగకుండా ఉండాలి అనేది నినదించి చెప్పే ఒక వాతావరణం ప్రతి ఒక్కరూ అవలంబించుకోవాలి. ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ట్రైబల్స్ గిరిజన ప్రాంతాలు అన్నీ కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ అక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ కూడాను అక్కడ మంచినీటి సదుపాయం చాలా తక్కువ, క్లోరైడ్తో కూడుకున్న వాటర్ ఎక్కువ ఉంటుంది అక్కడ, మంచినీరు ఎక్కువ ఉంటుంది. తాగేదానికి తాగినా కూడా ఎముకలన్నీ కూడా పాడయ్యే పరిస్థితి. అందుకని అక్కడ వాటర్ ఫిల్టరైజేషన్ వాటర్ అంతా కూడా మేము సప్లై చేస్తున్నాము. చాలా మటుకు అక్కడ మేము అందిస్తున్నాము. మంచి మిషనరీస్తో కూడిన అంత మేము వాటర్ అంతా సప్లై చేస్తున్నాము. అలాగే ఈ చలికాలం వచ్చేసరికి వాళ్ళకి ఎంతో శారదాపీఠ నుంచి సహకారం అందిస్తున్నాము. అంటే రగ్గుళ్ళు, కంబల్స్ ఇలాంటివన్నీ కూడా మేము అందిస్తున్నాము. అదేవిధంగా ఒక గిరిజన యాత్ర, గిరిజన గోవిందం అని చెప్పి ఒక పేరుతో అక్కడున్న అనే మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరినీ కూడా మేము ట్రైబల్స్ అందరినీ కూడా ఒక స్పెషల్గా బస్సులు ఎత్తుల్లో తీసుకుని సంవత్సరానికి ఒక మారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించడము, అలాగే దళిత గోవిందము వంటి అనేక కార్యక్రమాలు శారదాపీఠం ద్వారా చేపట్టి మన హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేల్కొలుపు చేసి, అలాగే తెలియని గిరిజనులు ఎస్సీ ఎస్టీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము హిందువుల్లోకి మరలా ఘర్వాపసి వంటి కార్యక్రమాలు మేము గత 30